విశాఖలోని అరవేరెండవ వార్డు ఎన్టీఆర్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మల్ల విజయప్రసాద్, అరవేరెండవ వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు చేతుల మీదుగా అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏడవ వార్డు ఇన్ఛార్జ్ దాడి సత్యనారాయణ, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలకి ఉదూదు తుఫాన్లో నిర్మాణం చేసినటువంటి కాలనీలో మరి కాలనీ ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి విగ్రహం నెలకొల్పి ఈ కాలనీలో ఉన్నటువంటి 300 పైచిల కుటుంబాలు ఎటువంటి అనారోగ్యానికి కానీ ఆర్థికంగా కానీ ఇబ్బందులు లేకుండా ఉండాలన్న ఆలోచనతో ఈ కాలనీ అసోసియేషన్ వారు అలాగే మిత్రుడు వర్మ గారు, అప్పలరాజు గారు, చిన్నరాజు గారు అందరూ కూడా ప్రతిపాదన పెట్టడం, ప్రతిపాదన పెట్టిన వెంటనే మంచి కార్యక్రమం దైవ కార్యక్రమం చేయండి అని చెప్పి ప్రభుత్వ తరఫున పార్టీ తరఫున వారి సహకారాన్ని అందించడం, మరి వెంటనే శంకుస్థాపన కార్యక్రమం కూడా ఆ రోజు చేయడం జరిగింది. అతి అనతి కాలంలో అంటే అతి స్వల్ప కాలంలో మరి విగ్రహాన్ని ఇక్కడ నిర్మించి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఎక్కడైతే దైవ కార్యక్రమాలు చేస్తారు అన్నది పూర్వకాలం నుంచే మన పెద్దలు మనకు చెప్తున్నటువంటి సంస్కృతి సాంప్రదాయం, మరి అదేవిధంగా ఈ కాలనీ వాసులు కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ కాలనీ పెద్దలు ఏదైతే ఆశించారో ఆశించిన మేరకు మరి అది శుభం జరగాలని చెప్పి కోరుకుంటూ స్థానికంగా కార్పొరేటర్ సోదరుడు లక్ష్మణరావు గారు సారథ్యంలో మరి ఈ కార్యక్రమం జరగడం, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి ఈరోజు నేను కానీ సోదరుడు మరొక కార్పొరేటర్ సురేష్ గారు కానీ మాజీ కార్పొరేటర్స్ మరి మా సోదరుడు గుండమ నాగేశ్వరరావు గారు ఇంకో కార్పొరేటర్ నాగేశ్వరరావు గారు వచ్చారు. ఆయన స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ అధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రజలకి వారికి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారం. राजाय प्राशासिने नमो वै वैश्रवराय कर्महे शमे काम कामान काम मह्यम कामेश्वरो वै वन टू थ्री जय जगन जय जगन जय जगन जय जगन जय मल्ला जय मल्ला जय मल्ला जय मल्ला సార్ కొద్దిగా అలా కొద్దిగా అది అలా